హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను. అయ్యో మనకు గిరాయికి వచ్చింది, గిరాయికి వచ్చింది, మనకు గిరాయికి వచ్చింది. పెద్ద పెద్ద ఆడవాళ్ళకుంటది మంచి మంచి పూలు ఆడి వేడక చెప్తా పై ఏం పూలండి. నువ్వు ఏం పూలు ఎంపుకుంటా? బుద్ధమాన అనుకుంటా. సరే పరడానికప్పుడు మాత్రం మరి మూడు బతికినోళ్ళు ముసలోళ్ళు, తంటి పిల్లలు, ముసలోళ్ళు, మరి నవ్వుత బతికినోళ్ళు కులాన భోగం వాళ్ళు. కోడికి వరస లేదు, లేదు భోగం వల్ల వరస లేదు. నేను భోగమలవరా, నా పేరు మండి, దాని పేరు చెండి, దీని పేరు కళ. మండి చెండి కళ ముగ్గురు కనుక ఏమి ఆడి వాళ్ళ పూలు తెప్పిస్తాని అడవి కచ్చిల్లా. మరి పూలు తెప్పుకుంటా అందరు పాపకుంటా పోయిదని పెళ్ళి పోయిదని అయ్యమ్మ
రాజు చంద్రశేఖర్ అనుకున్నాడు.
మాట అయినా ముచ్చటైనా ఏదైనా ఇవో ఎందుకంటే దానికి ఇవో లైసెన్స్ కావాలి. దీన్ని తీసుకువెళ్ళి ఆటో లేకపోరు ఎందుకంటే మా చెల్లో లైసెన్స్ కావాలి. లైసెన్స్ అయినాక లైసెన్స్ అండి అది అన్నా బస్ లారా బైక్ అట్లా ఉంటుందా? ఇగో నాకు మా చెల్లెను తాళి కట్టు మెడల పెళ్లి మెడల పుస్తలు రాదులే పుస్తలు కట్టు నేను రాదులే అయితే గిట్లు గిట్లున్నాక పుస్తలు కట్టినాక మా చెల్లెని పెళ్లి చేసుకో మా చెల్లెని పెళ్లి చేసుకో పరుపు కొంటే మెత్త ఫ్రీ పరుపులు కొంటే మెత్త ఫ్రీ ఇక మా చెల్లెని చేసుకుంటే నీ చెల్లె పరుపు నువ్వు మెత్తవా ఏమి లేదమ్మా దండలు మార్చుకుంటే అది గందర వణకం అంటారు మరి ఎన్నడ వణకేనే రాదు అలా బంధు పువ్వు పేరేమి మన ఇంటికి పోదురా అమ్మయ్య మెత్త ఫ్రీ నిన్నే చేసుకోవాలి ఎందుకంటే మా చెల్లెని చేసుకున్నావు కాబట్టి ఇవన్నీ ఫ్రీ చెప్తాను మరి నేను ఆయన మా చెల్లెలేదు రాజకీయ మంత్రికి పో మంత్రి మంత్రి పోతాను అయితే అక్కడనే ఉండు అంతకుంటే గిరాస ఫ్రీ అంతే గిరాస ఫ్రీ కరుపు కొంటే మెత్త ఫ్రీ మా చెల్లెని చేసుకుంటే ఎందుకు
భర్త నాగోడు కావాలండి. ఆడి తెలివి కలైతే మూగును కొమ్మున కట్టేసుకుంటుందా అంట. రాజుల కులం వీళ్ళది, మరి భోగం కులం కదా అని అన్నాడు. మనకి ఏమి చేస్తుంది మరుగు మంది పెడితే మనకి మనసు ఆధిక్యం ఉండాలని భోగం అనుకున్నదే కులాన్ని మేము భోగం వల్ల మరి మొగోళ్ళ గుణాలు అన్నాడు. కనుక నేమి రెండు చీరలు మూడు చీరలు ఉంటాయి. మంది అన్నాడు గుండె కట్టి కూర్చుంటే ఉరికి కూర్చుంటారు, గుండె జీకిపోతే కూర్చుంటారు. మరి బాటపడి ఐస్ క్రీమ్ వస్తే ఐస్ క్రీమ్ కొనుక్కుంటారు. ఐస్ క్రీమ్ అయిపోయినాక పుల్ల బ్రతల వారేసిపోతారు. మరి అవసరం నన్ను రోజులు వాడుకున్న తర్వాత ఎల్లకూడదు నీడబోతా. పురాణ భోగం వల్ల ఇలా వీనికి చేయించే బదులు వానికి చేయించే బదులు రాజుని చేసుకుంటే దుడ్డి దొరసాన్ని అయితే అనుకున్నది భోగం కళావతి. సరే అన్నాడు కనుక నీ భర్త నాగుడు కావాలి, భాగ్యం నాది కావాలి. నీకు ఎన్ని రోజులు అయితే అందో నీకు స్థానం పోయాక స్థానం ఏక నీళ్ళు కాగడతాను అప్పే కడిగల నీళ్ళు కాగబెట్టింది అమ్మా తన వల్ల ఉన్నానన్నారా. నా భర్త నా మాట ఈయనకున్న భోగం కలవది కనుకనేవి తలకాయ రాజునట్టు రాసుకుంటా మళ్ళీ మందు కూడా విడతానున్నాదో. రామ రామదే రామ రామ ఏడడుగుల మందు పోతున్నదమ్మా, ఏడడుగుల మందు పోసిన నాడే చిన్న చిన్న మనసు మారిపోతున్నది. మన ఇవిడ తండ రాజు మనసు మారిపోతాం కదా. అలా నన్ను పిలిచినావా? నేను పిలుతాయా? నాకు ఇప్పుడు నేనన్న అదిగా కానీ కళా ఏంది నాదే తీసుకుంటాను. రూమ్ ఒకటి వేసుకో మాట్లాడతాను. మందు పని చేసింది నాకు కచ్చరి కాడి బాబు అయితే లేదు నీతో మాట్లాడుతుంది. ఏ మాట్లాడాలి మాట్లాడాలి ఎందుకంటే నువ్వు బుజ్జువాట నేను బుజ్జనట ఇద్దరగా అచ్చిగా కూరట పోటాడు నువ్వు బుజ్జులకు నీ బుజ్జులకు బుజ్జలకు నువ్వు నచ్చి నచ్చి మాట్లాడకపోయినావు గట్టిగా మాట్లాడు. నీ నచ్చి సంగీతాన్ని చింతగా రాజు
మనకు అవ్వగలగం లేదు.
అయ్యే పడకం కానీ అతను చచ్చిపోయిన కాల్చి ఇంతవరకు మన ఇంటికి వచ్చిన సుట్టాల బంధువులు ఇవ్వాలి ఆడేవాళ్ళు ఎవరు నేను అడుగుతాగానని ఇద్దరు అన్నలు ఆ చూడని లేవెత్తి దెబ్బ 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 బొగరాల ముందుకు వచ్చింది నానా చంద్రశేలమా రాజా ఆ ఆడేవాళ్ళు యువతి యువతి నానా అప్పుడు ఆ బిడ్డ రానే అన్నది నానా యువతి అది యువతి బాబు ఆ యువతి యువతి అంటే బిడ్డ ఏ పుష్పరాణి ఏం మాట్లాడతావు అమ్మా వీళ్ళు ఎవరో కాదు బిడ్డ నేను మారణకం చేసుకున్నా నీ అటువంటి వరకు నేను రెండో తల్లి నీ పిన తల్లి బిడ్డ నానా ఒక్క మాట అన్నవరా బిడ్డ పుష్పరాణి నేను మరనాడు మారలగ్గ వాడినా మారబుట్టు పెట్టినా నాకు మారు భార్య మీకు మరవన్న తల్లి ఉన్నాడు నానా చంద్రశీల మహారాజు కన్న తల్లి ప్రాణముంగు మేము ఏంటంటే పిల్లలయ్యా కన్న తల్లి ప్రాణముంగు ఒక్క మాట అయ్యా రేపు రేపటి కళ్ళ మారబడి మనసు కొట్టుకుని మారలగ్గ వాడకు మారబుట్టు పెట్టకు సచ్చిందని పిల్లలు వచ్చిందని కాళ్ళ కాడ ఇలా నువ్వు మారలగ్గ అంటే మారబుట్టు పెడితే మారవనం వచ్చింది మన పిల్లలకు మందు మాకు పెట్టి కన్న పిల్ల ప్రాణం ఇంత కన్న కడుపు గండిపడి ఉన్నది మా చంద్రనాడు గారు ఏమి నేను మారలగ్గ వాడ మారబుట్టు పెట్టాను కన్న తల్లి తలగుచ్చి ప్రమాణం చేశాను నానా నువ్వు మారలగ్గ వాడినాడు అవ్వ చెప్పిన మాట అది రాలేదారా బాబు నాయనా చంద్రశేన రాజా నాకవ్వలేకున్నా కానీ నా పిల్లలే నాకు రాజ్యవన్నం నా పిల్లలే నాకు చేసేవన్నం కచ్చరిక ఆడి పోలేదు బాబు ఆడదని లెక్క అడ్డవారు అడుగు మమ్మల్ని చదువుకున్నవరా నాయన చంద్రసేన మహారాజా నీ బుద్ధి ఎడగొచ్చిన కొన్ని బూడిది కొట్టన్నారు నీకు సాల చెప్పిన సావడి కొట్టాం కాను నాయన నీకు సాల చెప్పిన వాళ్ళకు నా సొంత బిడ్డ లేదన్నా నల సొంత కొడుకు లేకపోయా నాన్న నీకు మనసు ఎట్లా వచ్చారా బాబు మమ్మల్ని ఇందువల్ల వచ్చి ఇలా తల్లి లేని పిల్లలు అనుకునే బాబు మమ్మల్ని వస్తారాడో బాబు కాగిరమ్మలేదురా నాయన గద్దవరమ్మలేదురా బాబు నానా మమ్మల్ని ఏ గది ఎట్టవరు బాబు మారులక్క మాటాలని మనసు తవ్వచ్చిందిరా నాయన ఒరి అన్నరా రాజన్న అరే వంతి రాజా అన్నరా రాజన్న పోవంతి రాజా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.